Coming back to you, Rajamouli Garu, let's talk about the people who are not here, who couldn't make it today. The rest of the film, all the other characters except Bahubali were written as characters in the script, but Bahubali himself was written specifically for Prabhas, and it was designed for Prabhas. So how did that process happen? ఇంతకు ముందు చెప్పినట్టు నాన్నగారు ముందు శివగామి క్యారెక్టర్ చెప్పారండి, తర్వాత కట్టప్ప, తర్వాత భల్లాల దేవుడు, తర్వాత అన్ని క్యారెక్టర్లు ఫామ్ అయిన తర్వాత లాస్ట్లో ఫామ్ అయిన క్యారెక్టర్ బాహుబలి. ప్రభాస్ నేను ఛత్రపతి సినిమా ఆల్రెడీ చేసున్నాను, మా ఇద్దరి మధ్యన ఒక బాండేజ్ ఏర్పడింది. కూర్చొని కబుర్లు చెప్పడం మొదలు పెట్టుకుంటే ఇద్దరం రాత్రి తెల్లారిపోతూ ఉండేది. వి యూస్ టు టాక్ అబౌట్ ఫిల్మ్స్, వి యూస్ టు టాక్ అబౌట్ లైఫ్, వి యూస్ టు టాక్ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ విత్ అవర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అలా ఎక్కువ సార్లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో సమ్వేర్ అరౌండ్ దట్ టైమ్, ఇంకా కథ చెప్పకముందే నేను ఇలాగ ఒక హ్యూజ్ స్కేల్ వార్ ఫిల్మ్ ఐ వాంట్ టు డూ, అందులో నువ్వు ప్రొటాగనిస్ట్గా ప్లే చేయాలన్నది, ఇంకా కథ ఇంకా ఫార్మ్ అవ్వకముందే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్ అది ఎలా ఉంటుంది అన్నది, ఎలా ఉంటుంది అని కూడా ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. కమింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ అమరేంద్ర బాహుబలి, డ్యూరింగ్ ద స్టోరీ రైటింగ్ డేస్ ఐ వాజ్ థింకింగ్ ఆఫ్ అ వియర్డ్ థాట్ కేమ్ ఇన్ టు మై మైండ్. ఐ వాజ్ కాంటెంప్లేటింగ్ దట్ థాట్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. రాముడు కృష్ణుడు ఇద్దరు మనకు దేవుళ్ళు, వాళ్ళిద్దరూ దేవుళ్ళు అన్నది పక్కన పెడితే అఫ్కోర్స్ వాళ్ళు మానవులుగా పుట్టి వాళ్ళ క్యారెక్టర్స్ మూలంగా వాళ్ళు సాధించిన విజయాల మూలంగా వాళ్ళు దేవుళ్ళు అయ్యారు మనకి, మామూలుగా మానవులు. ఐ వాజ్ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇఫ్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే, కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యునో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్, ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి 50 రాముడి గుళ్ళు ఉంటాయి. భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు, ఆవేశం పొంగుకొచ్చేస్తుంది, అంత వీరారాధన రాముడు అంటే. సో ఐ వాజ్ థింకింగ్ వై ఈజ్ దాట్, మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే, దెన్ ఐ థాట్, అంటే అది అవును కాదు నాకు తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే, వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేర మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు, ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు, అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు, ఇచ్చేస్తారు, రాముడు అంటే చచ్చిపోతారు, రాముడిని ఏమన్నా అంటే తట్టుకోలేరు. సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం, చాలా సింపుల్ క్యారెక్టర్, అంటే సింపుల్ కాదు, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్, బట్ సాఫ్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ని వాళ్ళ దేవుడు అంటే మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి నేను ఒక థీరీ ఫార్ములేట్ చేసుకున్నాను. సో ఐ థాట్ దెన్ దట్ అమరేంద్ర బాహుబలి ఈజ్ గోయింగ్ టు బీ లార్డ్ రామా, రాముడి మీద నా క్యారెక్టర్ ఉండాలి, కట్టప్ప, దేవసేన, శివగామి లాంటి హార్డ్ కోర్ మాస్ క్యారెక్టర్స్ ఈ సాఫ్ట్ క్యారెక్టర్ అమరేంద్ర బాహుబలిని దేవుడు అంటాయి, అతని కోసం ప్రాణాలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉంటాయి. సో ఆ అప్లైడ్ హీరోయిజం క్రియేట్ చేయాలనుకున్నాను. ఐ థింక్ దట్ వర్క్డ్ ఇన్ ఫేవర్. మీరు అమరేంద్ర బాహుబలి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఎప్పుడో ఒకసారిగా ఆవేశంగా మాట్లాడు, బట్ ఈరోజు అమరేంద్ర బాహుబలి చనిపోతే మొత్తం థియేటర్లో కంటతడి పట్టిన వాళ్ళు లేరు, అంత ఆరాధనకి గురయ్యాడు. సో దట్ ఈజ్ ఐ థింక్ వాట్ ఐ డిడ్ ఫర్ అమరేంద్ర బాహుబలి ఇన్ దిస్ మూవీ. నాకు లెఫ్ట్ సైడ్ తల ఎక్కువగా నొప్పిస్తుంది. ఓహో, వీడికి తలనొప్పి కాబట్టి తలతోనే థింక్ చేస్తా. అవుట్ ఫోకస్ టు ఫోకస్ చేస్తే ఒక పేషెంట్ డీసెంట్ గా కూకొని ఉన్నాడు, ఆడి ఫేస్ కి జూమ్ పెట్టి ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ వెళ్తే నొక్కు పడ్డ ముక్కు, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ టిల్డప్ చేస్తే బాల్డ్ హెడ్ సారీ ఫోర్ హెడ్ అందులో నొప్పి.